రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియ పన్నెండేళ్ల తర్వాత ప్రారంభమైంది అయితే రంగారెడ్డి జిల్లా బదిలీల ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా ఆలస్యంగా మొదలైంది ఇతర జిల్లాల్లో దాదాపు బదిలీల ప్రక్రియ దశకు చేరుకుంది కానీ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన రెండు రోజుల్లోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి టీచర్ల బదిలీలో స్టేషన్ పాయింట్లతో పాటు స్పౌస్ పాయింట్లకు అవకాశం కల్పిస్తారు కానీ స్పౌస్ పాయింట్లు కేవలం భార్య భర్తలు ఉద్యోగస్తులు అయినప్పుడే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అయితే భర్త పనిచేసే ప్రదేశానికి భార్య గాని భార్య పని చేసే ప్రదేశానికి భర్త గాని వెళ్లేందుకు స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకుంటారు ఇక భార్య భర్తలు ఇద్దరు ఒకే ప్రదేశంలో గాని సమీప ప్రాంతంలో ఉండాలనే నిబంధనకు అనుకూలంగా బదిలీలు ఉండాలి కానీ పాయింట్స్ వాడుకొని సమీప ప్రాంతానికి వెళ్లేందుకు సంబంధిత ఉద్యోగస్తులు నిరాకరిస్తున్నారు సో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆప్షన్లు పెట్టుకుని తోటి ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి వైనం రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది ఓ ఉపాధ్యాయురాలి భర్త మాడుగుల మండలంలో ఓ ప్రభుత్వశాలలో ఓ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు దాంతో స్పౌస్ పాయింట్ ఉపయోగించుకుంటే బదిలీల క్రమంలో ముందు ఉంటాననే ఆలోచనతో వాడుకుంటారు అయితే ఆ ఉపాధ్యాయురాలు నిబంధనల ప్రకారం స్పౌస్ పాయింట్స్ వాడుకుంటున్నప్పుడు తమ భర్త విధులు నిర్వహించే మండలంలో గాని సమీప మండలంలో ఖాళీగా ఉన్యో ఉద్యోగానికి ఆప్షన్ పెట్టుకోవాలి కానీ తెలివిగా ఆ ఉపాధ్యాయురాలు అవేవి ఆప్షన్ పెట్టుకోకుండా కేవలం నగరానికి దగ్గరలో ఉండే ప్రాంతానికి ఆప్షన్ పెట్టుకుని బదిలీలో లబ్ధి పొందారు దీంతో ఎలాంటి స్పౌజ్ పాయింట్లు వాడుకోకుండా సీనియారిటీలో ముందుండే ఓపాధ్యాయురాలి సౌకర్యవంతమైన బదిలీల స్థానం వదులుకోవాల్సి వచ్చింది ఇలాంటి ఘటనలు రంగారెడ్డి జిల్లాలో అనేకమున్నాయి టీచర్లు స్పౌస్ పాయింట్స్ వాడుకునే దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు బాధిత టీచర్లు వాపోతున్నారు ఇక అక్రమ బదిలీల విషయాన్ని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్పౌస్ పాయింట్స్ వాడుకుని ఆ ఆప్షన్లు పెట్టుకోకుండా బదిలీ అయిన ఉపాధ్యాయురాలపై వేటు వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకునే అధికారం జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్కు ఉన్నప్పటికీ జాప్యం చేయడం అనుమానాలకు దావిస్తోంది ఇక ముందస్తు సమాచారంతోనే సదరు ఉపాధ్యాయురాలు స్పౌస్ పాయింట్స్ వాడుకోండి కానీ మీకు అనుకూలమైన స్థానాలు మాత్రమే ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది జిల్లా విద్యాశాఖ అధికారుల సన్నుల్లో నడుపుతూనే చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది ఇక విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టీచర్ల బదిలీలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిన స్థానం రద్దు చేయడమా లేకపోతే సస్పెండ్ చేయడమా అనే నిర్ణయం ఉన్నతాధికారుల సలహా మేరకు పనిచేస్తామని డీఈ సుజీందర్ రావు తెలిపారు తప్పనిసరిగా బదిలీలో స్పౌట్స్ పాయింట్స్ వాడుకుని దుర్వినియోగం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు